Hi friends, welcome to our channel Shyamala Vlogs. కొనుక్కున్న పట్టు చీరలు అలాగే పెళ్లి తర్వాత అకేషనల్ వైజ్ గా కొనుక్కున్న పట్టు చీరలు అన్ని మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు చీరలు ఎందుకు చూపిస్తున్నానంటే రాబోయేది పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కదా, అలాగే ఉగాది సార్లకు తీసుకెళ్లే వాళ్ళకి కొంచెం కాంబినేషన్ ఎలా ఉంటుందో ఏందని తెలుసుకుంటారని చెప్పి చూపిస్తున్నాను నా చీరలు ఎలా ఉంటాయి అనేది. చీరలు చూసేద్దాం. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి నా ఎంగేజ్మెంట్ శారీ చూపిస్తున్నానండి. మా అత్తగారు వాళ్ళు పెట్టిన శారీ ఇది. ब्लू कलर अंडी चाला बहुत कट्टे इधर डिजाइन वेसर की मैंगो डिजाइन इंदो की लीफ डिजाइन चीर मत्तम इलागे वस्तु डिजाइन अने मतलब इलागे वस्तु इधर की कटिंग अंडी इधर की पैट चरग इला फ्लावर डिजाइन वा चाला बहुत हाइलाइट उदे इधी बॉर्डर वे थ्री इंचेस वी मरी बॉर्डर अंत अंत बहुदेमन फस्ट टाइम कदा अंक चॉर्डर तस्कना इधर की मत वाले सेलैक्ट पंपर ना सारी वेसर की चूँ कलर ना चाल सूट कदा ब्लू कलर. नेक्स्ट ब्लौज डिजाइन चूपिस्तानु. ब्लौज डिजाइन कूडा मा अत्ते वाळ्ळु सेलेक्ट चेशारु. नेनु वेळ्ळानु ब्लौज डिजाइन वेयिंचुकोवडानिकि वाळ्ळु कूडा सेलेक्ट चेयमनि चेप्पि इद्दरु ओपिनियन तीसुकोनि वेसुकुन्नामु. इदिगोंडि दीनिलो फ्लवर्स वच्चायि कदा, आ फ्लवर्स नि बेस चेसुकोनि डिजाइन वेयिंचुकुन्नामु. इला स्टोन वर्क एक्कुव यूज चेसि डिजाइन वेयिंचुकुन्नामु. ई डिजाइन वच्चेसरिकि कनिगिरिलो वेयिंचुकुन्नामंडि मेमु. చూడండి చాలా బాగా హైలైట్ అవుతుంది. డిజైన్ వచ్చేసరికి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వేయించుకున్నాను. వి షేప్ కట్ వచ్చి అలా హ్యాండ్స్ తీయించుకున్నాను. చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకుంటే కూడా. నెక్స్ట్ సారీ వచ్చేసి సరికి ఇది మా బాబు అత్తగారి ఇంటికి వెళ్తాం కదా నిద్ర చేయడానికి, అప్పుడు పెట్టారు అమ్మ వాళ్ళు వచ్చేసరికి. చూడండి డిజైన్ వచ్చేసరికి ప్యారెట్ డిజైన్ వచ్చేసింది. ఇది మొత్తము ఇదే డిజైన్, ఫ్లోరల్ డిజైన్ మొత్తం వచ్చేసిందండి. శారీ మొత్తం కూడా చాలా హైలైట్ అవుతుంది శారీ వచ్చి కట్టుకుంటే. చూడండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి పైడ చీరలు చూడండి. ఇలా లెమన్ డిజైన్ వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్లా వచ్చేసి ఇలా బాగా హైలైట్ అయింది. ఇది వచ్చేసరికి 4 ఇంచెస్ ఉంటుందండి ఈ బోర్డర్. మనం పైట చెంగు పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఈ శారీ వచ్చేసరికి అమ్మ కంచిలో తీసుకొచ్చిందండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మ కంచి వచ్చింది అక్కడ. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మ చెన్నై వచ్చింది. మా తమ్ముడు కూడా చెన్నైలోనే ఉంటాడు. అమ్మని కంచి తీసుకెళ్ళి అక్కడ చీరలు తెద్దామని చెప్పేసి వెళ్ళారు. అప్పుడు అమ్మ మూడు చీరలు కొనుక్కొచ్చింది. అందులో ఒక శారీ అండి ఇది వచ్చేసి. ఇది బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్గా డిజైన్ వేయించుకున్నానండి. చాలా సింపుల్గా అంటే అంత సింపుల్గా వేయించుకున్నాను. మరీ అన్నీ హెవీగా ఉంటే వేసుకోలేం కదా, అందుకని ఇది వచ్చేసరికి చాలా సింపుల్గా వేయించుకున్నాను. నెక్ కూడా చాలా డీప్గా ఏం పెట్టించుకోలేదు, నార్మల్గా పెట్టించుకున్నాను. ఇలా హ్యాండ్స్ కూడా వచ్చేసి ఇలా స్ట్రైట్గానే పెట్టించుకొని ఇది నెక్కి వచ్చిన డిజైనే హ్యాండ్స్ కూడా వేయించుకున్నాను. ఇవి వచ్చేసరికి ఇక్కడ డిజైన్ వచ్చింది కదా ప్యారెట్స్ దగ్గర, ఆ కలర్ని బేస్ చేసుకొని ఇక్కడ వేయించుకున్నాను. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ శారీ. పిక్స్ ఏమన్నా ఉంటే పక్కనే యాడ్ చేస్తాను. పింక్ బాగుంది కదా, నా పింక్ ఫేవరెట్ అండి. పింక్ బ్లాక్ నాకు చాలా ఫేవరెట్. డ్రెస్లు వచ్చేసరికి ఎక్కువ బ్లాక్ ఉంటాయి, శారీస్ ఆల్మోస్ట్ ఎక్కువ పింకే ఉంటాయి. చూడండి బాగుందా. వచ్చేసరికి
అమ్మవాళ్ళు అబ్బాయికి అభిషేకం చేయించేటప్పుడు పెట్టిన శారీ అండి. ఇది వచ్చేసి ఇది కూడా కంచిలో తీసుకొచ్చింది నేను. ఇది నెమలి కలర్ అంటారు కదా, నెమలి పింఛం కలరు, ఆ కలర్ అండి. చాలా బాగుంటుంది వేసుకుంటే కదా. ఇక్కడ పికాక్స్ వచ్చాయి చూడండి. ఇది వచ్చేసరికి 3 ఇంచెసే ఉంటుంది, ఇది వచ్చేసరికి 5 ఇంచెస్ ఉంటుందండి పైన. ఇది వేసుకుంటే చాలా లుక్ వచ్చింది ఈ శారీ. అయితే ఈ డిజైన్ వచ్చేసరికి శారీ మొత్తం వస్తుందండి. ఇది వచ్చేసరికి శంకు డిజైన్ అండి. ఇది వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్. శంకు డిజైన్, ఫ్లవర్ డిజైన్ అనేది ఆల్టర్నేట్గా వచ్చేసింది. ఇది వచ్చేసరికి పైట చెరిగండి. ఇది కూడా ఫ్లవర్ డిజైనే వచ్చింది. ఇది చాలా బాగా హైలైట్ అవుతుంది. ఇది ఏదైనా ఫంక్షన్స్ వైజ్గా కట్టుకున్నా కూడా చాలా లుక్గా ఉంటుందండి. శారీ వచ్చేసరికి నెమలి పింఛం కలర్ అంటే ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇదే బ్లౌజ్ డిజైన్ కూడా చూద్దాము. చూడండి బ్లౌజ్ డిజైన్ వచ్చేసరికి నేను మిర్రర్ వర్క్ చేయించుకున్నాను. నాకు మిర్రర్ వర్క్ ఏ బ్లౌజ్ లేదని చెప్పేసి ఒక బ్లౌజ్ అన్న చేయించుకుందామని చెప్పి చేయించుకున్నాను. ఈ శారీలో ఈ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్ చేయించుకున్నానండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఇవి పికాక్స్ వచ్చాయి కదా, దాన్ని తీసేసుకొని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అదే హ్యాండ్స్ అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇక్కడ వీ షేప్ అనేది కొంచెం లైట్గా పెట్టించుకున్నాను, మరీ ఎక్కువగా పెట్టించుకోకుండా. నెక్ డిజైన్ని హ్యాండ్స్ కూడా చేయించుకున్నాను. ఈ టాజిల్స్ వచ్చేసరికి ప్రతి బ్లౌజ్కి ఉంటుందండి. నెక్ కొంచెం బ్రాడ్గా ఉన్నా కానీ ఏ టాజిల్స్ కట్టుకుంటే బాగుంటుంది కదా, అందువల్ల అన్ని బ్లౌజెస్కి పెట్టించుకుంటాను ఆల్మోస్ట్. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇంకా వచ్చేసరికి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు నేను చూపించే శారీలో ఏ శారీ నాకు బాగుందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాము. ఇక్కడికి టిష్యూ శారీ అండి. ఇది నేను మా బాబు బర్త్డే కొనుక్కున్నాము. గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వస్తుంది జెర్రీ వచ్చేసరికి. ఇది వేసుకుంటే చాలా లుక్గా అనిపించిందండి. ఇది ఒకసారి మేము దర్శలో తీసుకున్నాము పవన్ షాప్లో. ఇదంతా ఇలా రన్నింగే వస్తుంది. బయట చెరుకు కూడా కొంచెం లైట్గా షేక్ కనిపిస్తుంది అంతేను, మరి అంత డిఫరెన్స్ ఏమి ఉండదండి. శారీ మొత్తం ఫ్లోరల్లోనే వస్తుంది. ఇది చూడండి, అంచు వచ్చేసరికి కొంచెం లైట్గా ప్లెయిన్ ఇచ్చేశారు. నేను బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి, అందువల్ల నేను హ్యాండ్స్ వచ్చేసరికి నెట్ క్లాత్ తీసుకొని వేసుకున్నాను. ఇలా నెట్ క్లాత్ తీసేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది చాలా లుక్ వచ్చిందండి వేసుకున్నప్పుడు. ఈ శారీ నైట్ టైం కట్టుకున్నాము, చాలా లుక్ వచ్చిందండి. ఈ శారీ వచ్చేసరికి ఒక 5000 శారీలా అనిపించింది, కానీ ఈ శారీ వచ్చేసరికి 700 అండి. కానీ లుక్ అయితే 5000 శారీ ఉన్నట్టు అనిపించింది. చాలా బాగుంది ఈ శారీ. చాలామంది కామెంట్ కూడా చెప్పారు చాలా బాగుంది ఈ శారీ ఎంత అని కూడా అడిగారు. ఇదిగోండి చూడండి. ఈ శారీ మన పిక్స్ ఏమన్నా ఉంటే పక్కనే యాడ్ చేస్తాను. గ్రీన్ కలర్ శారీ అండి. ఇది నేను మా అత్త కూతురు మ్యారేజ్ అప్పుడు కొనుక్కున్నాను. ఇది పాచి కలర్ అంటారు కదా ఆ కలరు. ఇది వచ్చేసరికి లైట్ ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి. డిజైన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇలా స్టోన్ వర్క్ వచ్చింది. బార్డర్ కూడా 3 ఇంచెసే వచ్చింది, మరీ అంత హెవీగా ఏం లేదండి బార్డర్ వచ్చేసరికి. ఇలాగే స్టోన్ వర్క్ అనేది పళ్ళు వర్క్ మనం పైట చెరిగి వేసుకుంటాం కదా అంతవరకు వస్తుంది. చాలా బాగుంటుందండి ఈ శారీ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పైట చెరిగి అండి. పైట చెరుకు కూడా ప్యారెట్ గ్రీన్లోనే వస్తుంది, ఇలా స్టోన్ వర్క్ వస్తుంది పైట చెరుకు మొత్తం కూడా. ఇది బ్లౌజ్ వచ్చేసరికి నేను అంత హెవీగా ఏ వేయించుకోలేదండి. దీనికి వర్క్ వచ్చేసరికి వర్క్ స్టోన్స్ అంటించుకున్నాను నేనే. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను, స్టోన్స్ అంటించుకున్నానండి. ఈ హ్యాండ్స్ వచ్చేసరికి ఇవే బ్లౌజ్లోయే వేసేసుకున్నాను, మళ్ళీ సపరేట్గా ఏమీ కుట్టుకోలేదు. ఇవి బ్లౌజ్లో ఏదైతే వచ్చిందో అదే స్టిచ్ చేసుకున్నాను. ఈ శారీ వేసుకుంటే చాలా లుక్ వచ్చిందండి చూడండి. ఈ శారీ కూడా
ఏ శారీ బాగుందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. శారీ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అండి. దీనిలో చాలా బాగుంటుంది శారీ వచ్చేసరికి కట్టుకుంటే. కుచ్చుల్లో వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది చూడండి. పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది గ్రీన్ మెరూన్ బ్లూ గోల్డ్ కలరు. ఇదేమంటారు దీన్ని సిమెంట్ కలర్ అంటారు కదా, ఇలా వచ్చేసింది కదా. అదేవిధంగా కుచ్చుల్లో కూడా అలాగే వచ్చిందండి. ఓన్లీ కుచ్చుల వరకే వస్తుంది ఇలాగా. ఈ శారీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మంగళగిరిలో కొనుక్కున్నామండి. దీనికి చిన్న బార్డర్ వచ్చింది, మరీ అంత హెవీగా ఏం రాలేదండి. బార్డర్ చాలా చిన్నగా వచ్చింది. ఇది పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు, మన ఏజ్ ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు, ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసరికి. నేను ఈ బ్లౌజ్కి ఏం చేయించుకోలేదండి, ప్లెయిన్గా కుట్టుకున్నాను. ఇలా ప్లెయిన్గానే కుట్టుకున్నాను. ఇలా లైన్స్ అనేవి స్ట్రైట్గా వచ్చాయి కదా, ఇలా వర్క్ చేయించుకుంటే ఏం బాగోదని చెప్పేసి ప్లెయిన్గా కుట్టుకున్నాను ఈ బ్లౌజు. ఈ శారీ ఇంతేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి సాఫ్ట్ సిల్క్ అండి. అమ్మ వాళ్ళు కంచి వెళ్ళినప్పుడు మూడు చీరలు తెచ్చానని చెప్పాను కదా, అందులో ఒక చీర అండి ఇది. ఇది కూడా నెమలి పింఛం కలరు, చాలా బాగుంటుంది. బార్డర్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి. బార్డర్ కూడా చాలా చిన్నగానే వచ్చింది, మరీ హెవీగా ఏం రాలేదు. శారీ మొత్తం ఇలాగే ప్లెయిన్గా ఉంటుంది. కడ్చెరికి కూడా వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్లోనే ఇచ్చారండి. బార్డర్ అనేది ప్యారెట్ గ్రీన్ వచ్చింది కదా, దాన్ని రన్నింగ్గా పైట చెరుగుని ఇచ్చారు. బ్లౌజ్ కూడా పైట చెరుగు రన్నింగ్ ఇచ్చారండి. ఇదే కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా. నేను ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు, వేరే బ్లౌజ్ని సెట్ చేసుకొని వేసుకుంటున్నాను ప్రస్తుతానికి. నా ముహూర్తం శారీ అండి. ఇది అత్త వాళ్ళు తీయించారు. నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే బ్లూ కలర్ తీసుకున్నాను. ఇందులో డిజైన్ వచ్చేసరికి లోటస్ డిజైన్ వచ్చింది. శారీ అంతా కూడా ఇలాగే డిజైన్ వస్తుందండి. శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది. బార్డర్ వచ్చేసరికి ఫస్ట్ ప్లెయిన్ వస్తుందండి, నెక్స్ట్ పికాక్ డిజైన్ వస్తుంది. చాలా బాగుంది వేసుకుంటే కూడా. నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు, పళ్ళు ఫ్లవర్ డిజైన్లో వచ్చింది లైట్గా, కానీ వేసుకుంటే చాలా హైలైట్ అయింది శారీ అనేది. ఇందులో వచ్చేసరికి పెళ్లి ముహూర్తం శారీ కదా ఇది, మా వారు నేను సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాము, కానీ ఇద్దరం ఐడెంటిఫై చేయలేదండి. ఫోటోలు వచ్చాక ఇద్దరం ఐడెంటిఫై చేసుకున్నాం, సేమ్ కలర్ వేసుకున్నాం కదా అని. ఈ శారీ వచ్చేసరికి మేము ఒంగోలులో తీసుకున్నాము. పెళ్లి శారీస్ అన్ని మేము ఒంగోలులోనే షాపింగ్ చేసామండి. ఆ శారీ మీద బ్లౌజ్ అండి, వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ ఏం చేసుకున్నా. మీరు ఎప్పుడైనా బ్లౌజెస్కి ఇలా సైడ్స్ని వచ్చేసి ఇలా థిక్గా నేయించుకున్నట్లయితే డిజైన్ అది బాగా ఎలివేట్ అవుతుంది. ఇవి హ్యాండ్స్ కూడా నేను ఫుల్ వర్క్ చేయించుకున్నాను. ఈ హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో వరకు పెట్టించుకున్నాను. చూడండి దీనికి కూడా ట్యాజిల్స్ పెట్టించుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులకి ఉంటుంది ట్యాజిల్స్ అనేవి. సారీ వచ్చేసరికి పోచంపల్లి శారీ అండి. ఇది మా బాబుది అభిషేకం ఫంక్షన్ అప్పుడు అమ్మ వాళ్ళు పెట్టిన శారీ. ఇది వచ్చేసరికి పోచంపల్లి డిజైన్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి గోల్డ్ జెర్రీ వస్తుంది, నెక్స్ట్ పోచంపల్లి డిజైన్ వస్తుంది, నెక్స్ట్ గోల్డ్ జెర్రీ వస్తుంది. ఇందులో వచ్చేసరికి ఎలిఫెంట్ డిజైన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ జెర్రీతోటి ఆర్సెస్ ఉంటాయి. ఇదే విధంగా శారీ మొత్తం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు, పళ్ళు కూడా జస్ట్ లెస్ట్ ఒక మ్యాంగో డిజైన్, చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది. చాలా ఎలివేట్ అవుతుంది ఈ డిజైన్ కూడా వచ్చేసరికి.
చూడండి, శారీ మొత్తం కూడా సేమ్ అలాగే ఉంటుంది. పైన వచ్చేసరికి గోల్డ్ జెర్రీ ఉంటుంది. నెక్స్ట్ ప్లెయిన్ ది బ్లూ కలర్ డిజైన్, జస్ట్ స్మాల్గా ఒక బార్డర్లా ఇచ్చారు, ప్లెయిన్ బార్డరేను. ఇందులో వచ్చేసరికి ఈ బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ బుట్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్గా. ఇందులో వచ్చేసరికి నేను థ్రెడ్ వర్కే ఎంచుకున్నాను, ఏమి స్టోన్ వర్క్ అలా కాకుండా ఇంకోండి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్తోనే యూస్ చేసి చేయించుకున్నాను. చిన్న చిన్న డిజైన్స్, చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ లాగా ఇలాగో డిజైన్ వేయించుకున్నాను. ఇది వన్ సైడే డిజైన్ వేయించుకున్నాను, టూ సైడ్స్ డిజైన్ కాదు. ఇటు సైడ్ వచ్చేసరికి మనము బయట పెట్టుకుంటాం కదా, ఇటు సైడ్ డిజైన్ ఏం కనిపించదని చెప్పి ఇటు సైడ్ వేయించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఫ్లవర్ని తీసుకుని ఇక్కడ వేయించుకున్నాను. ఇవి వచ్చేసరికి వి షేప్లో పెట్టించుకున్నాను హ్యాండ్స్ వచ్చేసరికి. ముందు కూడా ఇటు సైడ్ వన్ సైడ్ వేయించుకున్నాను డిజైన్. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇక్కడ వచ్చేసరికి కొంచెం స్మాల్గా తీసుకున్నట్టయితే మన నెక్ కూడా చాలా బ్రాడ్గా కనిపిస్తుంది. చూడండి, దీనికి కూడా ట్యాజెస్ పెట్టించుకున్నాను. ఈ శారీ వచ్చేసరికి నేను గంగవరంలో తీసుకున్నాను. ఈ శారీలో ఉన్న పిక్స్ అన్ని పక్కనే యాడ్ చేస్తాను. ఈ శారీ వచ్చేసరికి మా అత్త వాళ్ళు తీసిచ్చారండి. ఈ శారీ వచ్చరికి తరంబ్రాల్ చీర, నేను వైట్ అండ్ మెరూన్ తీసుకున్నాను. ఇది వైట్ కూడా కాదు, లైట్ బిస్కెట్ కలర్ వస్తుంది. చూడండి, ఇలాగ తీగల్లా వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇలాగే డిజైన్ మొత్తం కూడా శారీ మొత్తం వస్తుంది. కట్టుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ శారీకి అనేది బార్డర్ చూడండి, ఒక 5 ఇంచెస్ వచ్చింది. ఇదే ఇక్కడ కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి, చాలా బాగా ఎలివేట్ అయింది ఈ శారీ పెళ్ళిలో వచ్చేసి. ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు. ఇది మనము ముందు సైడ్, మేమైతే ఫస్ట్ కుడిపైట వేసుకుంటాము. కుడిపైటికి ముందు సైడ్ వేసుకుంటే ఇలా వచ్చినట్లయితే ఫొటోస్ కూడా చాలా లుక్ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఈ కలర్ని ప్రిఫర్ చేశాను. చూడండి, డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, మ్యాంగో డిజైన్ వచ్చేసింది. మ్యాంగో డిజైన్లో కూడా ఫ్లవర్ డిజైన్ లాగా బాగా వచ్చింది. ఈ శారీ అయితే చాలా బాగుంది మ్యారేజ్లో. దీని మీద వచ్చేసరికి బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకున్నాను, మరి అంత హెవీగా ఏం చేయించుకోలేదు. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి కొంచెం లైట్గా చేయించుకున్నాను. ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి కదా, మ్యాంగోస్ డిజైన్ని బేస్ చేసుకొని వేయించుకున్నాను. ఈ చిన్న చిన్న ఫ్లవర్ లాగా గోల్డ్ థ్రెడ్తోనే యూజ్ చేశాను. ఇది ఎక్కువ స్టోన్ వర్క్ ఎక్కువ వేయించుకోలేదు. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసరికి ఆ ఫ్లవర్స్ని బేస్ చేసుకొని, చీరలో ఉన్న ఫ్లవర్ని బేస్ చేసుకొని వేయించుకున్నాను. ముందు కూడా వచ్చేసరికి అంత ఎక్కువ డిజైన్ వేయించుకోలేదు, వాళ్ళు చిన్న స్మాల్ బార్డర్తో వేయించుకున్నాను. శారీ వచ్చేసరికి ఇది కూడా పెళ్లి శారీ అండి. ఇది అమ్మవాళ్ళు తీసుకునింది. ఇది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, ఆ టైంలో కట్టుకున్నాను ఈ శారీ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి ఎల్లో కలరు, గడపచ్చ అంటారు కదా ఆ కలర్ అండి. ఇది దీనిలో కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది, లోటస్ ఫ్లవర్లా ఉంది. ఇది వచ్చేసరికి ఇది కూడా బ్లూ కలర్ అండి. చూడండి, గోల్డ్ థ్రెడ్తో వచ్చింది లోటస్ ఫ్లవర్ అండ్ ఇలా డిజైన్ వచ్చింది. ఇది కట్టుకుంటే చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసరికి. నైట్ టైం అయితే లుక్ చాలా బాగుంది ఈ శారీకి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు డిజైను. ఈ పళ్ళు చూడండి, పళ్ళు కూడా బాగా వచ్చింది. ఇలా చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ లాగా వచ్చాయి, ఇలా స్క్వేర్ బాక్సెస్ లాగా. దానిలో కూడా డిజైన్ వచ్చింది నీట్గా, చాలా బాగుంది ఈ శారీ వచ్చేసరికి. శారీ మొత్తం అలాగే డిజైన్ వచ్చిందండి. ఇందులో బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకున్నాను నేను వచ్చేసి. ఇది హెవీగా ఏం చేయించుకోలేదు, ఓన్లీ స్టోన్ వర్క్ చేయించుకున్నాను. ఇలా లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, అలాగే దాన్ని కొంచెం బేస్ చేసుకొని ఇలా వేయించుకున్నాను.
చూడండి ఇలా బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటే డిజైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది హ్యాండ్స్ వచ్చేసరికి ఆ బార్డర్ని తీసుకొని వేయించుకున్నాను ఇగో ఇది కూడా వి షేపే పెట్టించుకున్నాను వి షేప్ పెట్టించుకోవడం వల్ల బ్లౌజ్ అనేది చాలా లుక్ వస్తుందండి వేసుకున్నప్పుడు ముందు వచ్చేసరికి చిన్న డిజైన్ వేయించుకున్నాను మరి ఎక్కువ హై వేయించకుండా చూడండి దీనికి టాజిల్స్ పెట్టించుకున్నాను నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఇది కూడా పెళ్లి సారీ అండి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంగేజ్ సమ్కి ఎదురు నడుస్తారు ఆ టైంలో కట్టుకున్నాను ఈ సారీ వచ్చేసరికి ఇది కూడా వచ్చి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇందులో పికాక్స్ వచ్చాయి చూడండి ఇలా మ్యాంగో డిజైన్ వచ్చింది ఇలా ఫ్లవర్స్ లీవ్స్ లాగా చాలా బాగుంది ఈ శారీ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ బార్డర్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్తో ఒక బార్డర్ ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ గోల్డ్ డిజైన్తో చిన్న చిన్న బాక్సెస్ లాగా చిన్న బార్డర్ ఇచ్చారు ఇదే విధంగా డిజైన్ మొత్తం శారీ మొత్తం అలాగే డిజైన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు పళ్ళు అనేది పింక్తో ఇచ్చారండి చూడండి చాలా బాగుంది పళ్ళు కూడా ఇలా చిన్న చిన్న డిజైన్తో ఇచ్చారు ఇక్కడ బార్డర్ లాగా మళ్ళీ నెక్స్ట్ ఒక డిజైన్ మళ్ళీ బార్డర్ అలా ఇచ్చారు చాలా బాగుంది శారీ వచ్చేసి ఇది కూడా ఒంగోలులోనే తీసుకున్నామండి నా పెళ్లి శారీస్ మొత్తం నేను ఒంగోలులోనే షాపింగ్ చేశాను చేయించుకున్నాను చూడండి ఇందులో వచ్చేసరికి ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ని బేస్ చేసుకొని వేయించుకున్నాను థ్రెడ్ వర్కే ఎక్కువ వేయించుకున్నానండి స్టోన్స్ అలా అయితే మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అయినా కానీ అలా కొంచెం బాగోవు కదా నెక్స్ట్ వచ్చేసరికి అందుకని థ్రెడ్ వర్కే ఎక్కువ యూజ్ చేయించుకున్నాను నేను ఇక్కడ చిన్న చిన్న డ్రాప్స్ పెట్టించుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసరికి ఇలాగే ఫ్లవర్ డిజైన్ వేయించుకొని ఇలా స్ట్రైట్గా పెట్టించుకున్నాను నెక్స్ట్ ట్యాజిల్స్ వేయించుకున్నాను ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా చిన్న డిజైన్ వేయించుకున్నాను మరీ హెవీగా ఏమి వేయించుకోలేదు శారీ వచ్చేసరికి ఇది నార్మల్ శారీ ఏను పట్టు శారీ ఏం కాదు ఇది వచ్చేసరికి మా వారు నాకు బర్త్డేకి కొనిపించారు ఇదిగోండి ఇలా సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది వచ్చేసరికి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి ఇందులో వచ్చేసరికి ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా చాలా బాగుంది ఈ శారీ వేసుకున్నప్పుడు కూడా లుక్ అనేది ఇదే డిజైన్ ఇది చూడండి ఒక చెట్టులా డిజైన్ వచ్చింది ఇలాగే శారీ మొత్తం వస్తుంది చూడండి ఇలాగే శారీ మొత్తం వస్తుంది పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ ఫ్లాప్ పళ్ళు వచ్చిందండి సిల్వర్ కలర్ థ్రెడ్తోనే ఆ జెర్రీతోనే వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసరికి దీనిలోనే ఈ పళ్ళుతో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఇది నేను నార్మల్గానే కుట్టుకున్నాను నేనే స్టిచ్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్ అనేవి బార్డర్ని తీసుకున్నాను వచ్చేసరికి ఇది ప్లెయిన్ శారీ అండి ఇది కూడా పోచంపల్లి టైప్లోనే ఉంటుంది ఇది లెమన్ ఎల్లో ఇలా బ్లూ డిజైన్ వస్తుంది బార్డర్ అనేది ఇలా గోల్డ్ తోటి చిన్న బార్డర్ ఇచ్చారు ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది పెద్దవాళ్ళకైనా బాగుంటుంది శారీ మన ఏజ్ వాళ్ళకైనా కానీ చాలా బాగుంటుంది చూడండి బార్డర్ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి బ్లూ కలర్ పళ్ళు ఇచ్చారు జస్ట్ ఒక లైన్స్ ఇచ్చారు అంతేను డిజైన్ ఏం లేదు ఇక పైన వచ్చేసరికి గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి చిన్న బార్డర్ ఇచ్చారు ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుందండి లుక్ కూడా చాలా బాగుంటుంది నేను దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజే కుట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి పెళ్లి శారీ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ని సెట్ చేసుకొని వేసుకుంటాను
ఈ బ్లౌజ్ని సెట్ చేసుకొని శారీ పైన వేసుకుంటాను. ఈ శారీ వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తగారి ఇంటికి కాపురానికి వెళ్తాం కదా, ఆ టైంలో తీసుకున్నానండి. ఈ శారీ వచ్చేసరికి ఏ శారీ బాగుందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.